ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో అలజడి చెలరేగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు దీని మీద సుమోటోగా తీసుకోవాలని, అలాగే దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరితోటి ఒక విచారణ జరిపించాలని, దీనికి సంబంధించి న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించాలి లేదా సిబిఐతో విచారణకు ఆదేశించాలి, కోర్టు నేతృత్వంలో దీన్ని విచారిస్తే నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆరోపణలకు నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇక ఇదే కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి హిందూ మతానికి చెందినటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీయటం జరిగిందని, కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిజాలను ప్రజలకు వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి విచారణ జరిపించాలి అని చెప్పి ఆయన కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరొక వ్యక్తి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈయన ప్రముఖ రచయిత. సో ఈయన కూడా స్వామివారి ప్రసాదం కల్తీ జరిగింది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరిపించి నిజాలను ప్రజల ముందు ఉంచాలి అని చెప్పి ఆయన కూడా కేసు వేయడం జరిగింది. ఓవరాల్గా దీనికి సంబంధించి మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలైనట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. కోర్ట్ నెంబర్ 3 ఐటమ్ నెంబర్ 63గా ఈ కేసు నమోదైంది. అయితే 3 పిటిషన్లని ఒకేసారి సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మిగిలినటువంటి పిటిషన్లను రేపు విచారణ జరిపేటువంటి అవకాశం కనిపిస్తుంది.